కార్తీక మాసం వచ్చిందంటే సింగనమలలోని గోలకొండ వెంకటరమణ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడిపోతుంది. నేడు ద్వాదశి రోజున ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబశివారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో సింగనమల రంగరాయల చెరువులో ఘనంగా నిర్వహించిన తెప్సోత్సవంలో ఈ ప్రాంతమంతా కలకలలాడింది. ఈ విద్యుత్ దీపకాంతుల మధ్య చెరువులో తేలియాడుతూ సాగే తెప్సోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది. ఇది చూసేందుకు సింగనమల చుట్టుపక్కల గ్రామాల ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. మొదట అందమైన పూలతో అలంకరించిన తెప్పపై సీత ఆత్మరామస్వామి, భూదేవి, శ్రీదేవి సమేత గొలకొండ వెంకటరమణ స్వామి, ఆంజనేయ స్వామి, వాసవి మాతలను ఊరేగింపుగా తీసుకెళ్లారు. మధ్యాహ్నం 3 గంటలకు స్వాములు వారి విగ్రహాలను రామాలయం గుడి నుంచి చెరువు వద్దకు పల్లకిలు ఊరేగింపుగా తీసుకొచ్చారు. సాయంత్రం 5 గంటలకు తెప్సోత్సవం ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటలకు బయటకు తీసుకొచ్చి గ్రామంలో ఊరేగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఏటా జరిగే తెప్సోత్సవం కార్యక్రమాన్ని కార్తీక మాసం ద్వాదశి రోజున కార్యక్రమాన్ని చేస్తున్నామన్నారు. చెరువు నిత్యం నీటితో కలకలలాడాలని, పంటలు బాగా పండాలని, రైతులు, మత్స్యకారులు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నామని చెప్పారు. అసలు ఇక్కడ వర్షం అనేది ఆలోచనే ఉండదు. ఎప్పుడు చూసినా కానీ కరువు అని చెప్పుకునే జిల్లాలో కూడా ఈరోజు వర్షం, అత్యధిక వర్షం అనేది ఎంతవరకు ఎక్కువ కానీ విని చూడనంత వర్షం పడడం కానీ, చెరువులు మరవబాటం కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే జగనన్న అంటే ఆ పాలన ఆ రోజు రామరాజ్యం గురించి, రాజన్న రాజ్యం గురించి, ఈరోజు జగనన్న రాజ్యం గురించి ప్రజలు మాట్లాడుకోవడం కానీ, అటువంటి వర్షాలు మళ్ళీ ఒక పునరావృతం కావాలంటే మళ్ళీ కూడా ప్రజలందరూ కూడా జగనన్న ఎన్నుకోవాలన్న ఒక ఉద్దేశంతో ఉండడం కానీ, అలాగే ఈరోజు చెరువు కింద ఒక పంట వేసుకోవడమే చాలా కష్టం అని చెప్పి కరువులో చాలా ఇబ్బందులు పడి ఎన్నో వేల ఎకరాలు వీళ్ళు పడినప్పటి నుంచి ఈరోజు మనం వచ్చిన తర్వాత 2019 నుంచి కూడా పంట పెట్టుకోవడం పంటలు తీయడం కానీ ఇవన్నీ కూడా దేవుడు చల్లని నీళ్ళన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అటువంటి నీళ్ళని ఎప్పుడు కూడా ఈ సినిమా నియోజకవర్గాల ప్రజలందరికీ ఉండాలని, అటువంటి తెప్పోత్సవాలు ఇంకా మరెన్నో ఎప్పుడు కూడా ఆగకుండా జరుపుకునే విధంగా సినిమాల చేయకుండా ఉండాలని.